హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద మై ఛానల్ హనీశ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు హోమ్ టూర్ చూపించిపోతున్నాను. ఏంటి సడన్గా వీడియోస్ మానేసి ఇవి హోమ్ టూర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అండ్ ఎప్పుడు రెంట్ హౌసెస్ హోమ్ టూర్ చేద్దామన్నా కూడా నాకు అవ్వలేదు. మేబీ నా సొంత ఇల్లు మీకు చూపించడానికే ఇంత లేట్ అయింది అనుకుంటా. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే షూ రేక్ ఎలా ఉంటుందంటే, 3 ర్యాక్స్ లాగా వచ్చి 3 స్టెప్స్ పైగా మేము పెట్టుకుంటున్నాము. చాలా సింపుల్గా చేపించుకున్నాము. ఎక్కువగా జతలు పడేటట్టుగా కూడా ఉన్నది. అండ్ పక్కన రాగి జంబు అలా పెట్టుకున్నాం. మా కారిడోర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ గేట్కి మేము ఇలాగ ఐరన్ గ్రిల్స్ పెట్టించి ఇలా సేఫ్టీ గ్రిల్స్ పెట్టించాము. అండ్ గుమ్మానికి మేము ఎల్లో కలర్ వేసాము, ఇంకా ముగ్గులు వేయలేదు. బట్ వన్ థింగ్, మీరు వీడియో చూసే ముందు మెస్సీగా ఉంది మెస్సీగా ఉందని దయచేసి ఎవరు అనద్దు. ఎందుకంటే నేను వేరే చోటుకు వెళ్తున్నాను, సో దానికి నేను ఫస్ట్ ఇవన్నీ సర్దుకుంటున్నాను. వేరే ప్లేస్కి వెళ్తున్నాను, జర్నీ ఉంది. సో ఆ జర్నీ వ్లాగ్ కూడా మీకు వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి హాల్లో మేము సీలింగ్ అనేది చాలా సింపుల్గా చేయించేసాము. అంటే ఎక్కువ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వరకు మేము వెళ్ళలేదు. ఎందుకంటే తర్వాత మెయింటెనెన్స్ కానీ చూడడానికి కానీ అంత లుక్ అనిపించవు అని చెప్పి ఇలా వార్మ్ లైట్ అండ్ నార్మల్ లైట్ పెట్టించేసి సింపుల్గా ఇలా మనం స్వస్తిక్ మాదిరిగా అనుకోవచ్చు, ఇలా జిగ్జాగ్ మోడల్గా పెట్టించుకున్నాం. హాల్ వచ్చేసి గ్రీన్ లాగా వస్తుంది. సో కిందన మనకి టీవీ యూనిట్, ఇలా పక్కన మనకి కార్నర్ యూనిట్ వస్తుంది. దీంట్లో మనకి గ్లాస్ సెల్ఫ్లతో పాటు లోపల లైట్ కూడా వస్తుంది. ఈ లైట్ నేను ఎందుకు వెళ్ళేదంటే చిన్న లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది, అది రిపేర్ అవ్వలేదు. ఆ పిల్లో వచ్చేసి పరామీలా అని చెప్పి మా ఫ్రెండ్ ఇచ్చింది. సో అది చాలా క్యూట్గా ఉందని అందులో పెట్టాను. అని మాకు కిట్ అయ్యా, ఇంత బాగున్నదో కదా, నేను మొన్న కొన్నాను అనమాట. మా ఆడపడుచుకున్నది నా కోసం, మై ఫేవరెట్ గిఫ్ట్ ఆల్సో. సో అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ వచ్చేసి మేము రీసెంట్గా తీసుకున్నాం, 55 ఇంచెస్ టీసీఎల్ బ్రాండ్ తీసుకున్నాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ టీవీ యూనిట్ మొత్తం కంప్లీట్ వాల్ అంతా మేము కవర్ చేసేసాం అన్నమాట. ఎందుకంటే ఇంకా కొంచెంగా మనం చేసుకున్నా కూడా అది లుక్ రాదు అని చెప్పి. ఇక్కడ వచ్చేసి స్ట్రిప్స్ వైజ్గా మేము ఉడెన్ది స్ట్రిప్స్ లాగా మేము డిజైన్ పెట్టించుకున్నాము. ఇది ఒక టైప్ ఆఫ్ సింపుల్ డిజైన్ అనుకోవచ్చు. అండ్ మనకి ఎక్కువ డిజైన్స్ కావాలంటే మనకి ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది కదా. సో అలా మేము సింపుల్గా ఇలా మొత్తం యూనిట్ని ఓవరాల్ లుక్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అండ్ లైట్ కూడా మనకి పైనుంచి పడుతుంది. ఇలా మీకు వాక్ త్రూ ఎక్కడ ఉంటుందంటే కిచెన్లోకి వాక్ త్రూ ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తున్న సీలింగ్ కూడా చూసారా, చాలా బ్లాక్స్ టైప్లో మేము కూడా అలాగే సింపుల్గా చేసుకున్నాం మేము. ఇక్కడ ఒక డైనింగ్ రూమ్ అనమాట. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ వేసుకున్న ప్లేస్ ఇది. మాకు డైనింగ్ టేబుల్ అవసరం లేదు కాబట్టి జస్ట్ ప్లాస్టిక్ టేబుల్ ఐరన్కి యూస్ చేస్తున్నాము అక్కడ వేసి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మై ఫేవరెట్ రూమ్. అండ్ నేను ఇంకా ఇక్కడ దీనికి ఏం డెకరేట్ చేయలేదు, కంప్లీట్గా మేకోవర్ చేయలేదు. బట్ ఎలా ఉంటుంది అంతే, తర్వాత మేము ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ గోద్రెజ్ బీర్వాలా పెట్టేసాం. సీలింగ్స్కి ఏమో స్ట్రిప్ లైట్ పెట్టేసి ఇలా కూలర్. ఈ కబోర్డ్స్ వచ్చేసి మేము చేయించుకున్నాం అనమాట. ఇంటీరియర్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి సారీ, అది నా మ్యారేజ్ సారీ అనమాట, 15 ఇయర్స్ బ్యాక్ది. సో మీకు చూపిస్తున్నాను అది కూడా. అండ్ ఇలా డస్కిల్ పెట్టించుకున్నాను లోపల, ఎందుకంటే మన చిన్న చిన్న ఐటమ్స్ కానీ గోల్డ్ లేకపోతే క్యాష్ అలాంటి పెట్టుకోవచ్చు. బట్ నేనైతే వాల్యుబుల్స్ అందరూ పెట్టను, వాల్యుబుల్స్ ఇంట్లో ఉండవు ఆబ్వియస్లీ. సో ఇలా నా డ్రెస్సులకి కౌంటర్ అనమాట ఇది. అది చూసింది సారీస్, ఇది డ్రెస్సులకి. చెప్పాను కదా నా జర్నీ ఉందని, ఆ జర్నీ కోసం ప్యాకింగ్ చేసేటప్పుడు ఇదంతా కొంచెం మెస్సీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్. మీకు ఎంత తొందరగా ఇల్లు హోమ్ టూర్ చేసి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే టీవీ వచ్చేసి ఓల్డ్ టీవీ, 32 ఇంచెస్ ఐ థింక్ వర్కింగ్లోనే ఉంది అది. ఈ వాటర్ మొత్తం మా హస్బెండ్ది. చాలు కదా మగవాళ్ళకి, అంతకుమించి ఏముంటుంది ఇవ్వడానికి. అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ మాకు వాష్రూమ్ వచ్చేసి గ్లాస్ డోర్తో వచ్చింది. గ్లాస్ డోరు అంటే ఈ ప్రతి అపార్ట్మెంట్లో కూడా, అంటే ఈ బ్లాక్లో ఏ బ్లాక్లో అయినా ఇలా మనకి గ్లాస్ డోర్ అనేది ఈ బ్లాక్కి కొంచెం ఫీచర్ అనమాట. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్, మనకి చాలా మినిమలైజ్గా ఇచ్చారు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ హర్బటల్ లేకుండా లైక్ షవర్ ట్యాప్స్ స్ప్రేస్ జెట్ స్ప్రే అలా ఇచ్చారు. ఇక్కడ లైట్ ఏదైనా పాపప్ అయిన చూసారా, ఆ వుడ్ కలర్ అనేది చాలా బాగుంది కదా. అక్కడ పిక్స్ తీసుకుంటే కూడా సూపర్ వస్తాయి. నా గ్రూప్ ప్రైవేసీ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కర్టెన్ డ్రాట్స్, ఇది వేయడానికి చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా హడావిడిగా వెళ్ళి కట్ చేయించి
సైజ్ అవన్నీ. ఈ వాటర్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ పెట్టేసాము, మేము సింక్ కనెక్షన్ ఇచ్చేసాము ఫ్రిడ్జ్ పక్కన. ఎందుకంటే సింక్ పక్కన మనకి అత్తయ్యకి హైట్కి సరిపోతుంది అని చెప్పి సో అలా అలా పెట్టించాము. యాక్చువల్లీ అక్కడ క్రోకరీ యూనిట్ మనం పెట్టించుకోవచ్చు, బట్ నేను పెట్టించుకోలేదు. ఇంకా మనం చెప్పాను కదా మన బడ్జెట్ బట్టి రిక్వైర్మెంట్ యాజ్ పర్ రిక్వైర్మెంటే మేము చేయించుకున్నాము. అండ్ కిచెన్లోకి వచ్చేస్తే మనకి ఇలా మార్బుల్తో వస్తుంది. ఈ బెండింగ్ ఉంచుసారా ఈ ఎడ్జ్ అది మేము కట్ చేయించి వేయించుకున్నాము, అది వాళ్ళు ఇవ్వలేదు అనమాట. జస్ట్ ఎల్ టైప్ ఇస్తే మేము యూ టైప్గా ఈ ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ టేబుల్ అనేది మాత్రమే మేము చేయించుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్ట్ టేబులే కాదు, లైక్ లంచ్ టేబుల్ డైనింగ్ టేబుల్గా కూడా యూజ్ అయిపోతుంది. ఇక్కడ రెండు మూడు స్టూల్స్ కానీ ఏమైనా వేసుకుని శుభ్రంగా అలా కూర్చొని తినేయచ్చు అనమాట. సర్వింగ్ ఈజీగా ఉంటుంది, చక్కగా కలిసి తిన్నట్టు ఉంటుంది. అండ్ అత్తయ్య మామయ్య ఉండారు అప్పుడప్పుడు, వదిన వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు అయితే సరిపోతుంది, నో వరీస్. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రిప్స్ కూడా మీ హాల్లో ఎలాగ ఉంటుందో అదే కంటిన్యూ చేసేసాం డిజైన్ని. అండ్ ఇది పుష్ బ్యాక్ ఇచ్చాము అల్మరా, ఇది జస్ట్ ఫర్ గ్రాసరీస్కి వాటికే పెట్టుకున్నాము, సరిపోతుంది గ్రాసరీస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రూ నేను పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ వెయిట్ ఎక్కువైపోయిందని పక్కన పెట్టేశాను. ఈ డబ్బాలన్నీ కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను, మంచి ప్రైస్కే వచ్చాయి అనుకున్నాను. 199, 799 అలా సంథింగ్ అలా ఉన్నాయి. అర హాఫ్ కిలో కిలో తీసుకున్నాను. ఇక్కడ నేను ర్యాక్ ఎందుకు పెట్టించానంటే అత్తికి సరిపోవాలని కిందన పెట్టించాను అనమాట, ఒక లాంగ్ ర్యాక్ హిడెన్ ర్యాక్ అనుకోవచ్చు మేబీ. సో ఇక్కడ వచ్చేసి అత్తయ్య సున్నుండలు చేశారు, సున్నుండలు కూడా చూపించామని చెప్తున్నారు. ఎస్ సున్నుండలు నా కోసమే చేశారు, బట్ వెయిట్ అని పట్టుకెళ్ళలేకపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది క్రాకరీ నోట్లాగా అంటే గ్లాస్ ఐటమ్స్, పింగాని ఇలాంటివి సెన్సిబుల్ ఐటమ్స్, డెలికేట్ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవడానికి. ఈ చిమ్నీ వచ్చేసి మనము ఫ్యాబర్ తీసుకున్నాను. ఫ్యాబర్ ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం కంపెనీ వైజ్గా కూడా మనకు సర్వీసింగ్కి కొంచెం ఉంది, బట్ ఇప్పుడైతే రావట్లేదు సరిగ్గా సర్వీసింగ్కి, ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే గ్యాస్ అనమాట, గ్యాస్ కనెక్షన్ అనేది కింద ఇచ్చేసారు. అంటే మనకి ఇక బయటకు పెట్టుకోవచ్చు సిలిండరు, బట్ నేను పెట్టించలేదు ఎందుకంటే లోపల తీసుకోవాలి కదా అని. అండ్ మీరు ఇక్కడ చూసింది కట్లరీ అనమాట, మనకి స్పూన్స్, క్యారెట్లు, కామన్ థింగ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మోడర్న్ కిచెన్లో ఏముంటాయో, మాడ్యులర్ కిచెన్లో ఏముంటాయో అవే ఉంటాయి. ట్యాండమ్స్ నేను 5 ట్యాండమ్స్ పెట్టించాను, 2 ఓపెన్స్ పెట్టించాను. ఇక్కడ ఒక ఓపెన్ వచ్చింది కదా, ఇక్కడ పెద్ద ట్యాండమ్స్ 2 పెట్టించాను. ఇక్కడ మాకు ఏరియా ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం రెక్క పురుగులు అనేది మాకు అటాక్ అవుతున్నాయి. అందులో చల్లదనం వస్తే చాలు, అవి సంథింగ్ పురుగులు, లైట్ పురుగులు వస్తాయి కదా, అవి వస్తున్నాయి. ఇక్కడ బాటిల్ పుల్ అవుట్లా పెట్టించాను కానీ అది కొంచెం స్పేస్ మిగిలిపోయింది. ఓకే, అక్కడ కూడా నేను డబ్బాలు పెట్టేశాను. అక్కడ ఒక ఓపెన్ వచ్చింది కదా, ఇక్కడ ఒక ఓపెన్. నేను ఇక్కడ రైస్ డబ్బా కోసం పెట్టించాను, రైస్ డబ్బా, షుగర్, అలాగే ఉప్పు నూక, అదే ఇడ్లీ నూక అలాంటివి. ఈ ర్యాక్ వచ్చేసి ఓన్లీ ఫర్ స్నాక్స్ అనమాట, పాపకు విట్టు ఎప్పుడైనా వచ్చినా కూడా తను ఈజీగా తీసుకుని తినడానికి ఈజీగా ఉండేటట్టుగా పైన పెట్టేశాము. అత్తయ్య ఎవరైనా ఎత్తుకోకుండా అందులో పెట్టుకున్నట్టు. ఇందులో మూకుడు, బాండీలు అలాంటివి. ఇది వుడ్తో చేసినవి కాబట్టి వెయిట్ కాస్తాయని దీంట్లో కొంచెం హెవీ ఐటమ్స్ పెట్టు. ఈ బెండ్ పెట్టించాను కదా, ఈ బెండీలు ఏంటంటే చుట్టూ పెట్టించాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి రైట్ సైడ్, ఎందుకంటే ఈ వాటర్ అనేది ఈ వుడ్ మీదకి వెళ్లకుండా అండ్ తర్వాత ఈ వుడ్ ఫర్దర్గా లైఫ్ రావాలని చెప్పేసి దానికోసం వుడ్కి నేను పెట్టించేశాను అనమాట. సో వుడ్కి లామినేట్ కూడా నేను సేమ్ కలర్ గ్లాస్ కానీ గ్రానైట్ కానీ ప్రిఫర్ చేయలేదు. గ్రానైట్ అనేది వేస్తే ఏమవుతుంది అంటే మేబీ అది వెయిట్కి ఎప్పుడైనా మనకి ప్రాబ్లం కావచ్చు. అండ్ ఇది మా బాల్కనీ, ఈ బాల్కనీలో మనం వాషింగ్ మిషన్, నేనైతే వాషింగ్ మిషన్ పెట్టాను, మా డాడీ సోనీలు వెళ్ళిపోయాయండి. సో అందుకని ఇక్కడ కొంచెం ఫ్రీ అయిపోయింది ఏరియా. ఇక్కడ నేను మిక్సీ గ్రైండర్ అనేది ఎందుకు బయట పెట్టానంటే మనకి బొత్తింకలు అలాంటివి ఉన్నాయన్నమాట, నా ఓల్డ్ హౌస్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, మన తరతరాల జీవితాలు అన్నట్టుగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. సో దానికి నేను ఏం చేశానంటే వాడుకోవడం, అలా బాల్కనీలో పెట్టడం ఎండ కోసం, అలా లోపలి పెట్టట్లేదు. ఇక్కడ వచ్చేసి హ్యాంగర్, క్లాత్ హ్యాంగర్ అనమాట. ఈ క్లాత్ హ్యాంగర్ ఏంటంటే అందరికీ తెలిసింది, చాలామంది ఇళ్ళల్లో ఉండే ఉంటుంది, పుల్ చేసుకుని ఆరబెట్టుకొని మళ్ళీ పైకి లాక్కోవాలి, సింపుల్. ఇది కూడా చెప్పాలంటే సిల్లీగా ఉంటుంది, ఇది కూడా నా డ్రీమే. ఇక్కడ వచ్చేసి స్పెషల్ టు స్పెషల్ ఇంట్రడ్యూస్ మై టెంపుల్. ఈ టెంపుల్ చూసారా వ్యూ ఎంత బాగుంటుంది అంటే మా బెడ్రూమ్లో కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ సో వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఇంటి నోకి చేయడానికి ఆ టెంపుల్ కూడా. ఇది కిచెన్ నుంచి ఎంట్రీ బయటికి, అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్లోకి బాల్కనీ నుంచి లోపలికి. చెప్పాను కదా ఇంకా ఏం క్లీనింగ్ అవ్వలేదు, సో జర్నీ వల్ల అక్కడ అక్కడే అలాగే ఉండిపోయాయి.
అండ్ ఇక్కడ ఇదే గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ నుంచి మనకు టెంపుల్ ఈజీగా కనిపిస్తుంది, స్వామివారు డైరెక్ట్గా కనిపిస్తారు. చాలా బాగుంటుంది, ల్యాబ్ కానీ దండం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రూమ్కి మేము కబోర్డ్ వర్క్ చేయించలేదు, మీరు చూసి అబ్జర్వ్ చేస్తుంటే. ఎందుకు అంటే మాకు 3 ర్యాక్ గోద్రేజ్ పీర్వా ఉంది, సో దాన్ని అందులో సెట్ చేయించాలి. కొంచెం సివిల్ వర్క్ అనేది పెండింగ్ ఉంది, సో దాని అలా పెండింగ్ వర్క్లో పెట్టాము. సో మిగిలిన బీరువాలు అందులో పెట్టామన్నమాట. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్కి ఎలా వచ్చింది అంటే జస్ట్ లైక్ మనకి సింపుల్గానే లోపల వాష్ బేసిన్ వచ్చి, అలాగే ఒక మిర్రర్ కూడా మేమే సెట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఫ్లాట్ వల్ల ఏమి ఇవ్వలేదు. సోప్స్కి స్టాండ్ అవన్నీ కూడా అమెజాన్లో బుక్ చేసేసి ఈజీగా పెట్టించేసాను. అండ్ ఇది వచ్చేసి మీకు పార్టీషన్ అనమాట. మీరు చూస్తున్న పార్టీషన్ లోపలికి 2 అటు 2 బెడ్రూమ్స్. ఇది నేను పరుపు ఏసీ ఉంటుంది కాబట్టి ఇక్కడే పడుకుంటాం అందరం. ఇవి స్లైడ్ ఇచ్చామన్నమాట, అవి మాస్టర్ బెడ్రూమ్లో ఓపెన్ ఇచ్చాం కదా, ఇవి స్లైడ్ ఇచ్చాము. సో స్లైడ్ అయితే ఈజీగా వీళ్ళకి తీసుకోవచ్చు, స్పేస్ ఆక్యుపై చేయదు కదా. సో కామన్ థింగ్ పాయింట్ అది. సో ఇక్కడ డ్రాస్ మేము డ్రాస్ అనేది 2 చేయించాను. ఇక్కడ నేను కిందన ఒకటి పైన ఒకటి అన్నట్టు 2 చేయించాను. బాగా హ్యాండిల్స్ బాగా పెట్టాడు, కొంచెం ఓల్డ్ లుక్ లాగా అనిపించింది చూడగానే అట్రాక్ట్గా. సో దీనికి కలర్ చూసారు కదా, కొంచెం బేస్ గ్రీన్ కలర్ లాగా ఉంటుంది, కొంచెం అట్లా ఉంటుంది. ఈ గ్రీన్ బ్లూ నాకు పెద్ద కన్ఫ్యూషన్ అనమాట. సో మీరు అసలు పట్టించుకోకండి కలర్స్ కోసం, మీరు ఈ కలర్ కనిపిస్తే అదే కలరు. సో ఇక్కడ అత్తయ్య సారీస్, అత్తయ్య మొత్తం సంసారం మొత్తం ఇక్కడే ఉంటుంది. బట్టలు, ఆమె ఐటమ్స్, వాళ్ళ పర్సన్స్ అన్నీ కూడా ఇందులో వాళ్ళకి కంప్లీట్గా ఇచ్చేసామన్నమాట. సో ఈ కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా మేము లైక్ బ్రాండింగ్ చూసుకొని ఎవ్రీథింగ్, అలాగే ఒక వుడ్ బ్రాండింగ్ చూసుకొని, సన్మేక్ ఎలాంటిది వేస్తున్నారో చెక్ చేసుకొని, సాఫ్ట్ క్లోజెస్ చెక్ చేసుకొని, ఛానల్స్ చెక్ చేసి, ఇలా చాలా ఉంటాయండి. చాలా పెద్ద ప్రాసెస్. అండ్ కర్టెన్స్ కూడా నేను ఇక్కడ గోల్డ్ కర్టెన్స్ వేసాను, 2 కర్టెన్స్ పడ్డాయన్నమాట మనకి. సో 2 కర్టెన్స్తో మేము మంచిగా సెట్ చేసాము. పెద్ద బెడ్ ఇక్కడ వేసేసామన్నమాట, పెద్ద బెడ్ ఇక్కడ ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి కంఫర్ట్గా పడుకోగలుగుతారు అని చెప్పి. మేము వచ్చేటప్పుడు మేము మళ్ళీ అందులో బెడ్ తీసుకుందామని చెప్పి ఇది చెప్పాం కదా, ఇలా పార్టీషన్ తీసుకుని ఇదే ఇలా బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఎదురుగా. ఎందుకు అంటే ఇక్కడ మనకి వాష్రూమ్ ఎదురుగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ టేబుల్కి, అందుకని చెప్పి ఇక్కడ పార్టీషన్ కర్టెన్స్ వేసేసాను. వేసేసి ఇక్కడ దేవుడి గదికి, ఇది మా దేవుడి గది చూసారు కదా, మా పూజా మందిరం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటికి రాగానే అందరికీ నచ్చింది ఒకటే, పూజా రూమ్ అనమాట. చాలా బాగుంది అని మా కాంప్లిమెంట్స్ వచ్చింది పూజా రూము. యాక్చువల్లీ నేను పూజా రూమ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఒక చిన్న కబోర్డ్లో కానీ బల్లలో కానీ లేక చిన్నగా అనేది నాకు అస్సలు నచ్చదు, చిన్నగా అయినా గదిలా ఉండాలి అని పెట్టి ఇలా స్టెప్ స్టెప్గా పెట్టించుకున్నాను. ఆ వెండి విగ్రహాలు ఏమో మాకు గృహప్రవేశంలో గిఫ్ట్గా వచ్చాయి. అండ్ పెద్దది వెంకటేశ్వర స్వామిదేమో మేనమామ ఇచ్చారు. సో ఇలా గోల్డ్ పెయింట్ కూడా మేము వేసాము అందులో, చూస్తే సైడ్కి మీకు కనిపిస్తుంది, మేము వేసామన్నమాట, వదిన వేసింది. సో ఇది మా దేవుడి మందిరం, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఐ మిస్డ్ లాట్ అనమాట, చాలా మిస్ అవుతున్నాను దేవుడి మందిరాన్ని. అండ్ వచ్చేసి ఇక్కడ మీరు ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కిచెన్కి ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్ కర్టెన్స్ వేసి ఉన్నాయి అవతల ఇటు కిచెను. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. అండ్ ట్యాప్స్ కూడా మనకి మొబైల్ వస్తాయన్నమాట, ఈజీగా ఫోర్స్ ఎక్కువ రాదు. అండ్ పైన బాక్స్ వచ్చి వాటర్ ఫిల్టర్ పెట్టాం, బట్ హైట్ అయిపోయిందని తీసేసాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.